ముస్తాబాద్ మండల కేంద్రంలోని శివకేశవ ఆలయ సమీపంలో తాగునీటి పైప్ లైన్ లీక్ తో పరిసర ప్రాంతం అపరిశుభ్రంగా మారిపోయిందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దీటి నరసింహులు. నెలలు గడుస్తున్నా గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ అధికారులు కానీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వానాకాలం అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున త్వరితగతిన సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. గ్రామ పంచాయతీ నేను గ్రామ పంచాయతీ వాటిగానే ఉంది మా డిసిపతి దీన్ని రిపేర్ చేస్తే అయిపోయేదానికి కూడా నన్ను నెగ్లెక్ట్ చేస్తాం. గత ఒక 6-7 నెలలు అవుతుంది మరి చెప్తా స్పందన లేదు. చెప్పవలసిన అవసరం కూడా అలా ఒక బాధ్యత ఒక దేవస్థానం పక్క ముందు ఈ రకంగా ఉంది అంటే అలా బాధ్యత కాదు. అది ఇక మన అధికారి అయితే ఈ ఓనైతే ఏ మస్తు తిరుగుతున్నాం ముస్తాబాద మొత్తం చేస్తున్నాం అంటారు. మరి అధికారి తిరుగుతున్నాం మరి ఎవరు తిరుగుతున్నాం ఇది ఇంత ఘోరంగా కర్రీ అంత పాకులు ఎట్లా పట్టింది చూడు. అయ్యో ఇవాళ నిన్నమ్మన కాదు ఇది లీకేజ్ ఉంది లీకేజ్ వద్దున్నారు రోజు ఇప్పుడు మన అదృష్టం బాగాలేక కరెంట్ తీసుకుంటా ముస్తాబాద్ మీద గ్రామ పంచాయతీలో అభివృద్ధిలో దూసుకుపోతుందని పాలకవర్గమే కానీ అదేవిధంగా స్థానికంగా సర్పంచ్ కూడా పేపర్లకే పరిమితంగా మిగులుతూ అదేవిధంగా డైనామిక్ ఉప సర్పంచ్ యూత్ ఉండి కూడా ఏం లాభం లేకుండా పోయింది. ఏమున్నా పేపర్లకు పోదుర్చడానికి పాలకవర్గం ఉన్నది. ఎందుకు అంటే నిదర్శన గత 8-9 నెలల నుంచి ఈ పాకు రోడ్ ఎట్లే ఉంది ఇక్కడ వాటర్ పోతుంది. అయ్యో ఎక్కడో లోపల సందిలు ఉన్నది కాదు నడి ఊళ్ళో వెంకటేశ్వర టెంపుల్ పక్క పొంటి గౌరవ సర్పంచ్ గారు వస్తారు గౌరవ వార్డు మెంబర్ వస్తారు స్థానికంగా పాలకవర్గం కూడా వచ్చుకుంటూ పోతూ ఉంటుంది ఇటు. ఎందుకంటే మరి మీ కళ్ళకు కనిపిస్తలేదు అయ్యా అంటే మీకు ప్రజలు ఓట్లు వేసిరు మాది అయిపోయింది ఇంకొక 3 నెలలు అయితే మా పదవి అయిపోతుంది నాకేం అవసరం అనే ఆలోచన ఉన్నారా అంటే మీరు రాజకీయం చేయాలనుకున్నప్పుడు గౌరవ వార్డు మెంబర్లు ఉన్నారు కాబట్టి మీ యొక్క బాధ్యతగా మన ఊరి మన గుడి అనే ఆలోచనతోని విలేజ్ని డెవలప్మెంట్ చేయాలని ఆలోచన ఉండాలి. కానీ ఈ యొక్క చిన్న చిన్న పనులు మీతో కానప్పుడు మరి ఎందుకు మరి వ్యవస్థ నడుపుతున్నారో నాకైతే అర్థమవుతలే. ఇలా ముస్తాబాద్ ముందు జరిగి దూసుకుపోతుంది ఎక్కడన్నయ్యా ముస్తాబాద్ చూడండి ఎక్కడ దూసుకుపోతుంది మొత్తం బాగున్నాయి. ఒక 8-9 నెలల నుంచి ఉంది ఇది రోజు పొద్దున అందరూ పాలకేంద్రానికి కూడా తినగానే దేవుని దర్శనానికి కూడా ఇంటికి వస్తారు అందరూ నాయకులు మరి మీ కంటికి కనిపిస్తలేదా. మేము అదేవిధంగా కార్యదర్శి ఎవరైతే ఉన్నారో గ్రామ పంచాయతీ కార్యదర్శి కూడా అయ్యా మరి మీరు ముస్తాబాద్లో ఎక్కడ చూడు నేను అభివృద్ధిలో దూసుకుపోతున్నా ఎక్కడ ఏ ప్రాబ్లం లేదంటూ మరి మీ కళ్ళకు కనిపిస్తలేదా అంటే మీరు ఏమున్నా వచ్చి ఆఫీస్లో ఉండి కూడమట్ట కానీ ముస్తాబాద్లో ఏముంది ఏం కదా మీ యొక్క బాధ్యత కాదా అంటే మీకు ఆఫీస్లో కూర్చుకున్నాకే జీతాలు ఇస్తారా. మీరు ఒక పబ్లిక్ సర్వెంట్గా ఉన్నప్పుడు ప్రజల పక్షాన చూసుకునే బాధ్యత కూడా మీకు ఉంటుంది. వర్షాకాలం ఇప్పుడు వచ్చి మొత్తం వర్షాకాలంలో దోమలు ఇట్లా అనే రకాలు ఎంత ఘోరంగా ఉంది. అదే ఒకవేళ మీ ఇళ్ళలు ఇలా ఉంటే మీరు ఇట్లే ఉంటారా. మీరు మీ యొక్క బాధ్యత ఏంటంటే బ్లీచింగ్ పౌడర్ తీసుకొచ్చి బ్లీచింగ్ పౌడర్ చేసి దీన్ని సాఫ్ చేయాలి దాని తర్వాత ఇది రిమూవ్ చేసి ఇక్కడ ప్రాబ్లం ఏందనేది కూడా చేసే ఒక మీ బాధ్యత ఉంటుంది. దాని ఒక బాధ్యతగా ఉండాలి. మాదేమైంది ఆయారాం గయారాం లెక్క మేము వస్తున్నాం మాకు జీతాలు వస్తున్నాయి అనేది కాకుండా మీ యొక్క బాధ్యతగా పనిచేయాలి ఇక్కడికి వచ్చినమాట. ముస్తాబాద్లో ఇట్లనే స్పందించి ఇలా కూడా ఉన్నాయి అవన్నీ తీయడం జరుగుతాయి ఇక ముందు నుంచి మీ యొక్క బాధ్యతగా చేయాలి ప్రజలకు ఇబ్బంది కాకుండా చేయమని కోరుకుంటున్నాను.